కొంప మునిగిపోయింది అత్తగారు అన్నాడు ఆవిడ ఏమిటి నాయనా అంటూ కంగారుగా చేతిలో గరిట వదిలిపెట్టి యువతలికి వచ్చారు రాధ కంచాలు ఎత్తుతున్నదల్లా ఆగి కంగారుగా చూసింది జానకమ్మ పరుగు నడకలతో వచ్చేసింది రామచంద్రం చొక్కా వాడల్లా గుండెలు జల్లు అన్నట్టయి ఆగిపోయాడు ఇదంతా లిప్తలో అనుభవం ఏమిటి నాయనా అన్న ప్రశ్న లక్ష్మమ్మగారు వేసిన పది నిమిషాలకి లక్ష్మణరావు నోట మాట పెగిలింది సుగుణమ్మ పోయాడు చేతిలో టెలిగ్రామ్ చటుకులు లాక్కున్నాడు రామచంద్రం లక్ష్మమ్మ నిలుగు నా కూలిపోయి పేడబొ పెడబొబ్బలు పెట్టసాగారు అంతా గొల్లుమన్నారు ఎటొచ్చి ధైర్యం ఉన్నదల్లా రామచంద్రం లక్ష్మణరావును ఇరుగు పొరుగు గోడలు మంచి తొంగి చూస్తున్నారు రాత కోలుకుని కళ్ళు ఒత్తుకుంటూ లేచి కూర్చుని తల్లిని వారించసాగింది ఒక గంట వరకు తతిమ్మ ఇద్దరు కోలుకోలేకపోయారు లక్ష్మణరావు అత్తగారిని ఊరడిస్తూ ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు మీరు ప్రయాణానికి సిద్ధం కావాలి అన్నాడు అనటవే కాదు ఆమెకి సంబంధించిన ఏర్పాట్లన్నీ అతనే సిద్ధం చేశాడు ఆ సాయంత్రం బడ్డీలో రామచంద్రాన్ని తోడు తీసుకుని లక్ష్మమ్మగారు ఏలూరు బయలుదేరారు రామచంద్రాన్ని చాటుగా పిలిచి రెండు వందల రూపాయలు అతని చేతికిచ్చి ఈ డబ్బు అన్నయ్యకి నేను చెప్పానని చెప్పు అన్నాడు జానకమ్మ తల్లిని ధైర్యంగా ఉండమంది దేశంకి మధుసూదనం మనిషిని పంపించాడు లక్ష్మణ లక్ష్మమ్మ గారి ఇంటి దగ్గర పడి బండివాడు దిగండి బాబు అనేసరికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చినట్టయి కుండెలు చల్లుమన్నాయి మధుసూదనం బండి దగ్గరికి వచ్చి దిగమ్మ దిగు అని ఒక చెయ్యి ఊత ఇచ్చి ఆమెను కిందకు దింపటానికి బ్రహ్మ ప్రళయం అయింది ఆవిడ దుఃఖ తీవ్రతతో భారమంతా కొడుకు మీద మోపుతూ నా తల్లి ఏది నాయనా ఎక్కడ ఉంది దాన్ని ఎలా చూడగలను నాయనా అంటూ ఆవిడ తూలుతుంటే పొదవి పట్టుకుని నువ్వు ఇలా అయితే ఆమె ఏం కావాలి నువ్వు ధైర్యంగా ఉంటే ఆవిడ ధైర్యంగా ఉంటుంది అంటూ అనునయించసాగాడు కూతురు ముఖం చూడగానే అడుచుకున్న దుఃఖం పైకి పొర్లుకొచ్చి గారు బావురుమన్నారు గోడవారు శోష వచ్చి పడి ఉన్న సుగుణమ్మ లేచి తల్లిని చూసి పూడుకుపోయిన గొంతు పెగలక చూస్తూ ఉండిపోయింది ఉయ్యాలలో పిల్లాడు క్యారమ్ అంటూ గొంతు ఎత్తేసరికి సుభద్రమ్మ వచ్చి తీసుకుంది పిల్లలు నలుగురు వచ్చి లక్ష్మమ్మగారి వైఖరి చూసి దూరంగానే నిలబడిపోయారు గారు కూతురిని కౌగలించుకుని తలని మురుతూ మాటరాకారునే ఇస్తున్నారు రామచంద్రం పక్కన కూర్చున్నాడు ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి గురించి ఒక్కొక్క విషయమే బయటపడసాగాయి పోయిన వాడు పోయాడు ఈ అప్పులు వాళ్ళు నన్ను పట్టుకున్నారన్నాడు మధుసూదనం అప్పులు బాగానే ఉన్నాయా అన్నాడు రామచంద్రం పుష్కలంగా ఉన్నాయి వచ్చిందంత వినోదాలకే సరిపోయింది డబ్బు ఖర్చు చేయడం దగ్గర నదురు బెదురు లేదు దగ్గర లేకపోతే అప్పైనా చేసి ఖర్చు చేశాడు అప్పులు ఒకటే గోల వాళ్ళకి సమాధానం చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొస్తోంది వాళ్ళని ఎలా సమాధానపరచడం ఉన్న ఏదో పట్టుకు పొమ్మన్నాను అతని అన్నగారులు వాళ్ళు ఏమంటారు వాళ్ళకేం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు మరి అక్కయ్య పిల్లలు నేను లేరు నేనే చూసుకోవాలి తప్పదు బయట నుంచి కో వినిపించి మధుసూదనం బయటకు వచ్చాడు ఇంటే ఆవిడ అరుస్తోంది మైలు వాళ్ళు ఒక చోట ఉండకుండా ఇల్లంతా తిరుగుతారేమిటండి ఆ బావి మీరు ముట్టుకుతుకు వేయలేదు అరే దూరంగా ఉండండి మధుసూదనం నీళ్లు కూడా ముట్టుతుకు ముట్టుకుతుకు లేకపోతే ఎలాగండి అన్నాడు ఆహా వీల్లేదండి ఈ బావి మైల పడిపోతుంది మరేం చేయమంటారు అది నాకు తెలియదు ఇంటాయన యువతలకి వచ్చి మధుసూదనం గారు ఈ విషయాలకేముంది కానీ మీతో ఒక విషయం మాట్లాడలేదు రండి అని అవతలికి తీసుకువెళ్ళాడు నక్షత్రం మంచిది కాదని మీకు తెలుసు అనుకుంటాను అంటూ నసిగాడు అయితే తెలియనట్లు అడుగుతారేమిటండి ఇల్లు మూడు మాసాలు పాడు పెట్టాలి ఈ మూడు మాసాల నష్టం అయితే ఏమంటారు ఆ నష్టం మీరే భరించాలి ఎందుకు నేనే ఉంటాను ఇంట్లో అదేలా వీలవుతుంది ఇల్లు పాడు పెట్టాల్సిందే తర్వాత చెప్తాలండి అని ఊరుకున్నాడు మధుసూదనం రామచంద్రం ఉద్రేకపడుతుంటే పక్కకి తీసుకువెళ్ళి తప్పదు ఇది దురన్యాయమే అనుకో అయినా మనకు గురి కావాల్సిందే అన్నాడు మధుసూదనం ఇంట ఆయన తనే కాకుండా ఇరుగు పొరుగు పెద్ద మనుషులు చేత కూడా చెప్పిచ్చాడు ఇక్కడ పద్ధతి అదేనండి ఇల్లు పాడు పెడితే ఆ మూడు మాసాలు అప్తే మీరే భరించాలి అన్నాడు ఒక ఆయన నేను కనుక్కొని చెప్తానంటిదిగా మేము చెప్తున్నాం కదండి ఇక మీరు మరో ఇల్లు చూసుకోవటం మంచిది ప్రాణం ఉండగా వీధిలో పడేస్తే ఈ బాధలు ఉండేవి కాదుగా అన్నారు ఇంకో ఆయన హఠాత్తుగా పోయే ప్రాణం ఎలా తెలుస్తుంది లెండి అని ఎవరో సానుభూతి చూపించారు రేపు స్నానాధికారులు పూర్తయ్యి పొద్దుటే లేచి సందు మొగ తిరిగే వరకు ఒక్క పెద్ద మనిషి తలుపు తీసుకుని తొంగి చూస్తే ఒట్టు ఇప్పుడు పుల్లలు పెట్టి పుండు కెలికినట్టు కెలకటానికి తయారవుతారని రామచంద్రం దగ్గర అన్నాడు మధుసూదనం ఆ ఏడుపుల్లో మొత్తుకోళ్ళలో పోయిన వ్యక్తి పడుకున్న మంచం పరుపులు తీళ్ళు దుప్పట్లు అనుమానంగా ఉండి ఇంట్లో వాళ్ళు బయటపడేసినవన్నీ చాకల్ది తీసుకుపోయింది అదేమని అడిగితే ఇంటే ఆవిడ తీసుకెళ్లమన్నారంది మీరు తీసుకెళ్లమన్నారా అని మధుసూదనం అడిగితే ఇక్కడ పద్ధతి అంతే లేకపోతే వాడు వాడుకుంటారా కర్మ అందావిడ అవన్నీ ఖరీదైన వస్తువులే అని కొనుక్కున్నాడు మధుసూదనం చేసేదేమీ లేక ఇంటే ఆయన మరో విషయం చెప్పాడు మూడు మాసాలు అద్దే ఒకమారే ఇవ్వాలి అని మూడు మాసాలు అత్యంత అన్నాడు రామచంద్రం నూట ఇరవై రామచంద్రం నోరు ఆవు నుంచి నూట పాతిక రూపాయలే అన్నాడు ఈ విషయం అలా ఉంచు ఇప్పుడు మరో ఇల్లు అంటే అది పెద్ద సమస్య విషయం తెలిస్తే ఎవరు సుగుణమని ఆవరణలో ఉండటానికి ఒప్పుకోరు అందుకని ఆవిడికి ప్రత్యేకంగా మరో చోట చూడాలి ఒక్కొక్క విషయం అగ్నిలో వేసే సమితిలాగా రామచంద్రంలో అగ్నిహోత్రం లేపుతున్నాయి మనం బలహీన బలహీనం తగాదాల పట్టి నెక్కలేము ఆడతి పోతే ఉండే బాధలు వేరు మగవాడి పోతే అలా కాదు చాలా గొడవలున్నాయి అన్నాడు మధుసూదనం రామచంద్రం మధుసూదనం ఊరి మీద పడ్డారు పోయే ముందు సుభద్రమ్మ అంది ఎవరితోనూ అబద్దాలు చెప్పకండి తర్వాత తగాయిదాలు పడలేము అంది సుభద్రమ్మ చెప్పినట్టే అయింది ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని రాసి ఉన్న ఇళ్లన్నీ తిరిగారు ప్రతివారు ఇదివరకు మీరెక్కడ ఉన్నారు అన్న ప్రశ్న వేశారు ఫలానా చోట అని చెప్తే అక్కడి నుంచి రావటానికి కారణం అన్నది రెండవ ప్రశ్న కాగా అబద్దం చెప్తే అనిపించినా నిజం చెప్పేస్తున్నాడు మధుసూదనం ఆ మాట మొదటే చెప్తే పోయేదిగా పిల్లా జెల్లా ఉన్నవాళ్ళం కుదరదండి అని సమాధానం వచ్చింది కాళ్ళు ఇడ్చుకుంటూ ఊరంతా తిరిగారు అందరూ ఒకటే సమాధానం ఊరి బయట ఒక పాక ఖాళీగా ఉందని ఎవరో చెప్తే ఖచ్చితం లేక వెళ్ళి వాకపు చేశారు ఒకటే గది కాస్త విశాలంగానే ఉంది ఇంటి యజమాని ముసలి తాత కూడా ఉండి లోపల తీసుకువెళ్లాడు ఇంతవరకు ఊళ్ళో ఎవరూ చూపని మర్యాద చూపించాడు ఎంత అత్తే అన్నాడు మధుసూదనం పది రూపాయలు రామచంద్రం ఒక్క అబద్ధం ఆడితే ఈ అవస్థలు తప్పేదిగా అన్నాడు సంఘంతో చెల్లాడటం ప్రమాదం ముసలయ్య విషయం అంతా తెలిసి జాలిపడ్డాడు అమ్మ అక్కయ్య ఒప్పుకుంటారా అని సందేహం వెలిపించాడు రామచంద్రం ఒప్పుకోక చేసేదేముంది ముసలతను నిలబడి చూస్తున్నాడు తాత మాకు ఇల్లు నచ్చింది రెండు మూడు రోజుల్లో వచ్చి చేరతాము ఇంకా ఎవరికీ మాటివ్వకు కావలస్తే ఐదు రూపాయలు దగ్గర ఉంచుకో తాత పుచ్చుకుంటూ ఎవరో అలగా వాళ్ళుండే కొంప మీకెందుకు బాబు అన్నాడు ఇప్పుడు మాకంటే మించిన అలగా వాళ్ళు లేరు అని మధుసూదనం రోడ్డు మీదకి వచ్చేశాడు ముసలయ్య నోరు ఆవరించి చూస్తున్నాడు నడుస్తూ నీకు తెలియదు శవాన్ని గోడ మీద నుంచి వీధిలోకి దింపేసరికి నడుం విరిగిపోయింది అన్నాడు మధుసూదనం రామచంద్రం అర్థం కాని చూపులు చూస్తుంటే నక్షత్రం బొత్తిగా మంచిది కాదు అన్నాడు అవును గాని రాబడి బాగానే ఉండేదిగా అక్కయ్య నగానట్రా కూడా ఏమీ చేయించుకున్నట్టు లేదే చేయించుకున్నట్టు లేదు డబ్బు మిగలక మిగలలేదా ఇంటి దరిదాపులకు వచ్చేసరికి మొగలో లేడీస్ అండ్ జెంట్ జెంట్స్ టైలరింగ్ షాప్లోంచి మెళ్ళో వేలాడు వేసుకున్న పొడిగాటి తేపుతో యజమాని యువతలకు వచ్చి సార్ సార్ అంటూ పిలిచాడు మధుసూదనం సమీపించగానే మీ బావగారు గుట్టలు కుట్టించారు సార్ అన్నాడు ఆయన రెండు రోజుల క్రితం గుండె జబ్బుతో పోయారు అరే అరే అల్లా అల్లా ఖుషీ అయిన మనిషి అండి చాలా జల్సా మనిషి అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు టైలర్ కూలి ఎంత ముప్పై రూపాయలు సార్ ఉలని ప్యాంట్లు రెండు కుట్టిచ్చారు ఇంకా చొక్కాలు ఉన్నాయి అయ్యో బాబోయ్ అనుకున్నాడు మధుసూదనం రేపొచ్చి తీసుకుపోయి సార్ అని అతను లోపలికి వెళ్ళిపోయాడు దారుణంగా ఉందే అన్నాడు రామచంద్రం ఇంకెన్ని ఉన్నాయరయన ఒక్కొక్కటొకటే బయటపడుతున్నాయి త్వరలు వాటి ఏమైనా ఉన్నాయా ఇవి మంచి అలవాట్ల ఇంటికి చేరేసరికి ఇల్లు సందడిగా ఉంది చుట్టాలు దండిగానే వచ్చారు గొడవ గొడవగా ఉంది ఇంటి వాళ్ళు ఏం గొడవ చేస్తారని మధుసూదనానికి భయం పట్టుకుంది నాటికల్లా ఆ సంసారం రెండుగా చీలి ఎవరికి వారు విడిపోయారు గారు కూతురు సుగుణమ్మను తీసుకుని పిల్లలతో సహా ఊరి బయట పాకలోనే మకాం పెట్టారు మధుసూదనం ఊళ్ళో మరో ఇల్లు చూసుకున్నాడు లక్ష్మణరావు పంపిన డబ్బు పా పాడుపెట్టిన ఇంటి అత్తె ఇంకా కింద పట్టల కూలి కింద సరిపోయింది పైన పెద్ద కార్యానికి తిండి కింద పై ఖర్చులే రెండు వందలు అప్పు చేశాడు రామచంద్రం సెలవు లేక వెళ్ళిపోయాడు మధుసూదరం లక్ష్మణ్ ఒక ఉత్తరం రాసిచ్చాడు ఆ ఉత్తరం కొంచెం పెద్దదే నీ సహకారంతో ఈ సంవత్సరం అప్పులు చాలా వరకు తీర్చుకుని కొంత తేలిక పడ్డాను ఇప్పుడిప్పుడే మానసికమైన ఆరోగ్యాన్ని కోలుకుంటున్నాను శారీరకంగా కూడా నీరసం బాగా తగ్గిపోయి బలంగానే ఉంటుంది అంతా బట్టలు కుట్టించుకున్నాం పక్క బట్టలు పూర్తిగా చిరికి చి అయిపోయాయి పరుపులు పొత్తిగా తుక్కుతుక్కు అయిపోయాయి అన్నీ మళ్ళీ బాగు చేయించుకున్నాం ఈ మధ్య ఎవరైనా వస్తే కూర్చుందుకు రెండు కుర్చీలు కొన్నాను బెజవాళ్ళు ఇల్లు పూర్తిగా అద్దెకిచ్చేశాను మొత్తం అరవై రూపాయలత్తాయి అక్కడి నుంచి వస్తోంది ఇక్కడ నా పోను ముప్పై రూపాయలు మిగులుతున్నాయి అందులో చాలా వరకు పన్నుల క్రింద పోతోంది పిల్లల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు ఒక క్లిష్ట పరిస్థితి నుంచి జ్వరం నుంచి కోలుకుంటున్నట్లుగా కోలుకున్నాను ఇలా సాఫీగా వెళ్ళిపోతున్న నా జీవితం ఈనాడు తిరుగులేని చావు తెప్పుతింది ఉక్కులాంటి మనిషి అనుకోకుండా హఠాత్తుగా చనిపోయాడు అనాలోచితమైన పనులు చేసి అప్పులు మిగిల్చి మరీపోయాడు ఎందుకు పనికిరాని ఖరీదైన బట్టలు పేరువా నిండా ఉన్నాయి అందమైన రకరకాల చెప్పులు జోళ్లున్నాయి బతికినన్నాళ్ళు రాజభోగం అనుభవించి వాళ్ళని బికారులు చేసి తన దారి తాను చూసుకున్నాడు ఫలితం నా జీవితం మళ్ళీ ఓనమాన స్థాయికి వచ్చింది ఒక కొత్త కుటుంబం నా మీద పడింది సుగుణమ్మ పిల్లల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది నేను కాదంటే వాళ్ళకతే ఏం కావాలి రాదు చదువుకోవటంలో మంచి ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది సుగుణమ్మకి చదవటం రాదు రాయటం అంతకంటే రాదు ఇంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ జీవితాలు నిలబెట్టే బాధ్యత నా మీద ఉందన్నమాట ఏమిటో ఈ సంసారాలు సమాధానం రాయి అని రాశాడు ఎప్పుడు ఏ విషయాలే ఆలోచిస్తూ ఉండకండి మనసు పాడవుతుంది ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనం ఊహించలేము ఒక విషయం ఆలోచించండి సుగుణమ్మ జీవితం ఇలా అవుతుందని ఎవరన్నా అనుకున్నారా బ్రతుకంతా ముందే ఉంది పరాధీనంగా ఉండవలసి వస్తుందని ఆమె కళ్ళలో కూడా అనుకోగలదా ఆ పిల్లల్ని పెంచుకుని పెద్దవాళ్ళని చేసుకుని భర్తతో పచ్చగా హాయిగా జీవితం గడుపుతానని అనుకుంది కానీ ఇలా జరుగుతుందని అనుకుందా అలాగే ఏమేమో అనుకుంటాము ఒక్కొక్క చోట కొంతమందికి అలా అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి అదృష్టవంతులు అంటారు వాళ్ళని కొంతమంది కేవలం వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కేవ గంభీరంగా భరించాల్సిందే తరుణా పోయం గురించి ఆలోచించుకోవాలి కానీ నీరు కారిపోతే ప్రయోజనం లేదు ఆ విషయం నాకు తెలుసు కానీ నా శక్తి చాలటం లేదు సుభద్ర ఈ ఆఖరి మాటలు ఇంత దైన్యంగా ఇంత అసహాయతగా అతను అంటే సుభద్రమ్మ చప్పున వెనక్కి తిరిగి కన్నీరు దాచుకుంది వేలపడిన అతని స్వరం అసక్తత సూచించి అతని చూపులు వినలేక చూడలేక ఆమె లోపలికి వెళ్ళిపోయింది మధుసూదనం ఆలోచనగా వరండాలో స్తంభానికి చేరబట్టాడు వీధిలో దీపాలు వెలిగాయి సుభద్రమ్మ పిల్లలకి అన్నాలు పెడుతోంది ఇప్పుడేం చేయాలి అన్నది ప్రశ్న ఎంత ఆలోచించినా తెమరని ప్రశ్న ప్రక్క ఉద్యోగితో మాటల సందర్భంలో తన పరిస్థితి అంతా చెప్పి ఈ ప్రశ్న వేస్తే అతను తన గొడవంతా చెప్పి ఇప్పుడేం చెయ్యాలి అని మళ్ళీ అదే ప్రశ్న వేశాడు మూడో ఆయన జోక్యం చేసుకుని మధ్యతరగతి కుటుంబాలన్నీ ఇలాగే ఉంటున్నాయండి సంసారాలకి సంబంధించినంత వరకు ఒకటే రకమైన సమస్యలు నా కష్టాలు వింటే మీరు ఇక్కడ నిలబడలేరు అన్నాడు ఈ గొడవల్లో పరందామయ్య గారి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది ఆ నెల అద్దె చెల్లించలేనని వచ్చే నెల మొత్తం యాభై రూపాయలు ఒక్కసారి పంపుతారని రాశాడు అలా వేయలేదని తన పరిస్థితులు రా రాసుకొస్తూ ఖచ్చితంగా సమాధానం రాశాడు మధుసూదనం డబ్బు మటుకు వస్తుందని ఆశ లేదు రెండు పేజీల ఉత్తరం రావచ్చు అందులో మొదటి నుంచి చివరి వరకు వేదాంతం ఉండొచ్చు లేకుంటే తను చేయబోయే వ్యవహారాలలో పెద్ద పెద్ద లాభాలు ఎలా వచ్చేది రాయవచ్చు రామచంద్రం మీద ఆయన దృష్టి ఉంది అంటుంది సుభద్రమ్మ అందరికీ ఒక్కటే సమస్య డప్పు 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 ప్రపంచంలో డప్పు సంబంధం లేని విలువలు చాలా ఉండవచ్చు కానీ అవి పొందడానికి డప్పు అట్టుపడుతూ ఉంటుంది ఆ డప్పు అతిగా ఉన్నా అసలు లేకపోయినా ఇంతే జరుగుతూ ఉంటుంది చిల్లెలు పెరుబెట్టి చనిపోతే బాధ కంటే బెంగ ఎక్కువగా పట్టుకుంది మధుసూదనానికి సుభద్రమ్మ వచ్చి అన్నానికి లేవండి అంది మధుసూదనం ఈ లోకంలో లేడు ఆవిడ మాటలు అతను విడిపించుకోలేదు మిమ్మల్నే పిల్లలు తిన్నారా అన్నాడు తెప్పరిల్లి అందరూ తినేశారు మన ఇద్దరం తినాలి భోజనాల దగ్గర ఈ పదిహేను రోజుల నుంచి పిల్లలు పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు మన గొడవల్లో మనం ఉంటున్నాం అంది సుభద్రమ్మ ఇదిగో ఇవాళ నుంచి భోజనం చేసి ఓ గంట వాళ్ళని కూర్చోబెట్టుకుని చదివిస్తానన్నాడు మధుసూదనం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుందంటూ చేప పట్టుకుని బొంతలు వేసుకుని నడుం వాల్చపోతుంటే సుభద్రమ్మ వ్యంగ్యంగా నవ్వింది మధుసూదనం గ్రహించి రేపటి నుంచి చెప్తాను అన్నాడు మీరు మెలకుగా కూర్చున్న చిన్నపిల్లలు వాళ్ళు కూర్చోవద్దు సుభద్రమ్మ భర్త కింద పడుకోవటం చూసి అదేమిటండి మంచం వాల్చుకుని పడుకోకపోయారా అంది ఏమీ లేదు ఊరుకునే ఆ మంచం బాగులేదు అసలు కారణం అది కాదు మీ ఉద్దేశం నాకు తెలుసు అవును రాత్రి మంచం మీద పడుకుంటే అక్కడ పూరి గుడిసెలో చేపల మీద పాత చీరలు పరుచుకుని వాళ్ళు పడుకుని ఉంటారనే తలపు వచ్చింది నిద్ర పట్టలేదు అన్నాడు రాత్రి పన్నెండు గంటలు కొట్టడం ఆ భార్యాభర్తలిద్దరూ విన్నారు మీకు నిద్ర రావటం లేదు అంది సుభద్రమ్మ లేదు ఏదైనా మంచి కథ ఒకటి చెప్పు అన్నాడు మధుసూదనం సందులో వీధి దీపం వెలుతురు కిటికీలో నుంచి మీద పడుతోంది సుభద్రమ్మ సిగ్గుపడి మీరు చెప్పనక్కరలేదు కథ చెప్పే పరిస్థితుల్లో మీరే ఉన్నారు మీరే చెప్పండి అంది ఒకనాటి రాత్రి సంఘటన ఇద్దరి మనోనేత్రాల ముందు మెదిలింది ఆ తర్వాత కొద్దిగా నిద్ర పట్టిందో లేదో వీధి తలుపు దబదబా బాతున్నట్లయి మధుసూదనం లేచి తలుపు తీశాడు ముసలయ్య ఆతృతగా చిన్నమ్మగారు బిగుసుకు పడిపోయారు బాబు పెత్తమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అన్నాడు పలుసోధనం చొక్కా వేసుకుని ఆతృతగా బయలుదేరాడు అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి రెండు గంటలయింది సుభద్రమ్మ మెరకుగానే కూర్చుని ఉంది భర్త రాగానే ఎలా ఉంది అని ఆతృతగా ప్రశ్నించింది డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు స్పృహ వచ్చింది ఒక్కతి మేము ఉంటావని వచ్చేశాను చూసారా కష్టకాలం వస్తే వాళ్లే ఆదుకోవాలి పీక నిండా బింగపెట్టడానికి మనకి మనవాళ్ళు కావాలి అవసరానికి వాళ్ళు వాళ్ళవుతారు ఆ ముసలి తాతుకున్న కనికరం ఇరుకు పొరుగుకు లేదు అంది సుభద్రమ్మ కాదు మరి ఈ అర్ధరాత్రి ఇంత దూరం గుండెలు కొక్కుంటూ వచ్చి చెప్పాడు కనుక ఆ తర్వాత అంతా నేను చూసుకోగలిగాను ఈ రూపాయి ఉంచుకో తాత అంటే అతను పుచ్చుకోలేదు ఇలా ఆ మాట ఈ మాట అనుకుంటు ఆడుకుంటూనే మధుసూద్రుడు నిద్ర తేలిపోయి పొడి కళ్ళు పడి మంచం మీద నుంచి లేచి కూర్చుని రేపు ఆఫీసుకు సెలవు పెట్టాల్సిందే అనుకున్నాడు మీరు నిద్రపోండి నేను పనులు చూసుకుంటాను ఎలాగూ మూడున్నర అయిపోయిందంటూ సుభద్రమ్మ లేవబోతుంటే ఇప్పటి నుంచి నాని ఆశ్చర్యంగా ప్రకటించి పడుకోకపోతే వేడి చేస్తుంది నేనైతే సెలవు పెట్టి పగలల్లా విశ్రాంతి తీసుకుంటాను నీకు అట్లా కుదరదు నా మాట విని నిద్రపో అన్నాడు ఇక నిద్ర పట్టదులేండి పాచి చేసుకుని అండ్లు తోముకునేసరికి తెల్లారిపోతుంది పనులు తొందరగా పూర్తి చేసుకుని నిద్రపోతాను ఆ పని మనిషిని మాన్పించవద్దని నెత్తి నోరు మొత్తుకు చెప్పాను వినిపించుకోలేదు ఇదంతా వర్లమారిన శ్రమ ఎందుకు వచ్చిన బాధ చెప్పు సుభద్రమ్మ పర్వాలేదు ఆ మాత్రం పని చేసుకోకపోతే ఎలా మన పనులు మనం చేసుకోవడంలో నా ఏముంది అంది నా ముషి అని కాదు ఒంట్లో నీరసం పట్టుకుంటే ఈ లాభం గోబల్లోకి వస్తుంది సుభద్రమ దృఢమైన స్వరంతో మీకు ఆ భయం అవసరం లేదు రండి నా ఆరోగ్యం చాలా మంచిది అంది ఆ సాయంత్రమే సుభద్రమకి నూట రెండు డిగ్రీల జ్వరం వచ్చేసింది ఆ సూచనలు ముందు కనిపించినా ఆమె లక్ష్య పెట్టలేదు పని పాటలు చేసుకుంటూనే తిరిగింది సాయంత్రానికల్లా జ్వరం ఆ అంక పంకాల మీదకు వచ్చేసింది మధుసూదనం ఇంటికి వచ్చేసరికి చలి కుదుపులో తుప్పటి ఏకతని మూలుకుతోంది సుభద్రమ్మ ఒంటి మీద చేయి వేస్తే చెక్కల మంటలా పేలిపోతుంది సుభద్రమ్మ కళ్ళు తెరిచి ముఖం మించి తుప్పటి ఒత్తికించి వచ్చారా అంది జ్వరం వచ్చేది కాదు ఆమె తల ఓపింది కా చివన ఏమీ వద్దు అదే తగ్గిపోతుందిలేండి అంది సుభద్రమ్మ అతను వెంటనే సందు మొదలో ఉన్న ధర్మాసుపత్రికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు ఆయన పరీక్ష చేసి పర్వాలేదని చీటీ రాసిచ్చాడు ఈ మందులు మన ఆసుపత్రిలో లేవండి డాక్టర్ కోపం వచ్చి ఉంటే చీటీ ఎందుకు రాస్తానండి అన్నాడు మధుసూదనం క్షమాపణ చెప్పుకుని డాక్టర్ గారిని వీధి వరకు సాగ లోపలికి వచ్చి చొక్కా వేసుకోబోతుంటే ఎందుకు ఆ మందులు కొనటం ఇలాంటి జ్వరాలు ఏమీ చేయవండి అదే తగ్గిపోతుంది అంది సుభద్రమ్మ నాకు అన్నీ తెలుసు నువ్వు ఊరుకో అని మధుసూదనం తెలుసు ఆయన ఒక ఆయన దగ్గర అప్పు చేసి ఆ మందులు కొనుక్కొచ్చాడు మధుసూదనమే ఆ పూట నాలుగు మెతుకులు వండి పిల్లలకు అన్నాలు పెట్టి తను తిని సుభద్రమ్మ గిద్ద కాచి ఇచ్చాడు తర్వాత తీరిక వంటిల్లంతా శుభ్రం చేసుకుని యువతలకు వచ్చేసరికి రాత్రంతా నిద్రలేదేమో లోపల పొగులు పొగులుమంటూ సాగింది కళ్ళు నిద్ర నిద్రపరువుతో కూరుకుపోసాగాయి కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత కానీ అతను తేలిక పడలేదు లేచి ముఖం కడుక్కుని భారీ మంచం వారు కూర్చుని ఆమె నిదుటి మీద చెయ్యి వేశాడు ఆమె గాఢ నిద్రలో ఉంది జ్వరం తగ్గుముఖం పట్టింది కాబోలు ఆమె ముఖమంతా చెమట బిందువులతో నిండిపోయింది ఆ చెయ్యి అలా ఉంచే అతని మనసులో ఏవేమిటో జ్ఞాపకం చేసుకోసాగాడు చూపులు పెళ్లి తతంగం సుభద్రమ కాపురానికి వచ్చిన మధురమైన రోజులు ఆ తారుణ్యపు తొలి జీవనమంతా మధురమధురంగా తలుపుకు రాసాగాయి ఈ వ్యక్తి వచ్చి తన ప్రేమను పంచుకోవటంతో తల్లికి అతనికి మధ్య వచ్చిన మనస్పర్తలు కూడా తలుపుకు వచ్చాయి పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడో పెళ్లి అయిన తర్వాత అలా ఉండటం లేదని తల్లి ఆరోపణ ఆ రోజుల్లో ఈడులో ఉన్నవాళ్లు అలా ఉండటం అతి సహజమైన విషయమని ఆమె ఎందుకు గ్రహించలేకపోయిందో ఆశ్చర్యంగానే ఉంటుంది తల్లి ప్రేమలో కూడా అంత స్వార్థం ఉంటుంది కాబోలు సుభద్రమ కళ్ళు తెరిచింది నీరసంగా మూలిగింది ఎలా ఉంది కాస్త తగ్గినట్టుంది ఏదైనా ఆహారం ఇమ్మన్నావా రొట్టె తెచ్చాను వద్దు ఏమీ వద్దు మధుసూదను ఆమె నుదుటి మీద చెమట తుడుస్తూ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మగముండవాడు చెప్పిన మాట విన్నా లేకపోతే ఇలాంటి బాధలే వస్తూ ఉంటాయి అన్నాడు నవ్వుతూనే ఆమె ముఖం చాటు చేసుకుంది పైగా నా ఆరోగ్యం చాలా మంచిది అని టప్పాలు కొట్టావు అవును మంచిదే కాదని ఎందుకంటాను ఇదే నా మంచి అంటే జ్వరం రావచ్చు అంత నా రోగిష్టి కింద లెక్క కడతారా ఎందుకు వచ్చిన వాదన కానీ ఒక మంచి పని మనుషులు కుదుర్చుకో శ్రమ ఎక్కువై వచ్చిందంటే నేనేమి నేను ససేమిరా ఒప్పుకోను పని వాళ్ళు మనుషులు కారు వాళ్ళు ఇన్ని ఇళ్లల్లో చాకరీ చేయగలింది మనం మన ఒక్క ఇంట్లో చేసుకోలేం అన్ని నోకరాలు మనకే వచ్చాయి మన పక్కింటి ఆవిడ ఎంత పని చేస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఐదారుగురు పిల్లలు కొట్టు గోదా అన్నీ ఆమె చూసుకుంటుంది ఆవిడ చాకిరి ముందు మన కష్టం ఏపాటి కాస్త కష్టపడితే ఒళ్ళు అలసిపోతుందనుకుంటాము అందుకే ఇలాగ ఉంటాము వాళ్ళకి మొదటి నుంచి అలవాటు నాకు మటుకు కాపురానికి రాకముందు అలవాటేగా ఎటొచ్చి పది సంవత్సరాలలో నా చుక్కు ఎక్కువైంది ఏమైనా నాకు ఆ రోజులే బాగుంటాయి ఎవరికైనా అంతేగా గతకాలము మేలు వచ్చు కాలము కంటే అన్నారు అని నవ్వేసి పక్కన ఉన్న ధర్మ తీసుకుంది పిల్లలు బయట వరండాలో ఆడుకుంటున్నారు ఏ లోకంలో ఏ లోకం కోసమైతే లక్ష్మమ్మగారు తన పిల్లల అభిప్రాయాలని వారి ఆవేదనని వారి భవిష్యత్తును ఒకకు పక్కకు నెట్టి కేవలం పది మంది మెరమెచ్చిబాటల కోసం ఏ అంతస్తుల కోసం తహతహలాడిందో ఆ లోకం తన కుటుంబం పట్ల చూపిన కర్కసత్వానికి తయారహితమైన అమానుషమైన ప్రవర్తనకి ఆమెలో ఆ లోకం పట్ల కొంత ఏవకింపు విరక్తి కలగసాగాయి ఇలాంటి సంఘటనలు ఆమె ఇదివరలో అనేకం చూసింది బాధల పట్ల ఇప్పుడు లోకం తమ విషయంలో ఎలాంటి కాఠిన్యత కనబరిచిందో తను అలాంటి స్వభావాన్నే ఒకప్పుడు బయటపెట్టింది కానీ ఇప్పుడు ఆ బాధ తనదాకా రావడంతో గారి ఆలోచనలో మరొక దారి తొక్కకు తప్పలేదు ఆమెలో ఇప్పుడు తనకి వ్యతిరేకమైన ఎన్నైనా వ్యతిరే తీవ్రంగా ప్రతిఘటించగలిగే శక్తి పూర్తిగా కోల్పోయిందని చెప్పాలి లక్ష్మణరావు ఆధ్వర్యంలోనే ఆమె చాలా వరకు కృంగిపోయింది ఏ లోకాన్నైతే ఆమె అత్యంత విశ్వాసంతో నమ్మిందో ఒక విపత్కర సమయంలో సహకరించలేకపోగా ఉన్న కష్టానికి తోడు ఆ లోకం మరింత బాధలు పాలు చేసింది మెడపట్టుకునికెంటి ఊరి పొలిమేరల్లోకి పోయి బ్రతకమంది భర్త బ్రతికి నాటి వైభవంతో ఈనాడు ఈ బ్రతుకును పోల్చుకుంటే కొన్ని నగ్న సత్యాలు ఆమెకు అర్థమయ్యాయి ఈ ఒంటి నిద్ర నిట్రాట పాకలో ఇంట్లో పాచిపని చేసేవాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు మనుషులు ముఖాలకి వాచిపోయి ఊరి వెలుపల బ్రతకవలసి వస్తుందని గంజి త్రాగి బ్రతికే ఈ జాతి ముసలి తాత తమ పాలిట భగవంతుడవుతాడని అంతకుముందు అనుకోని విధంగా ఆమె గుర్తించాల్సి రావటంతో ఆమెలో అంతా తల్లకిందులవుతున్నట్లుగా అనుభూతి చెందసాగింది ఇదివరలో ఏ పని మనుషుల్ని కూలివాళ్లని అలగాజాతి వాళ్ళని దూరదూరంగా ఉంచిందో వారంతా ఆమె మనసులో కొద్ది కొద్దిగా దగ్గరకు రాసాగారు కొడుకుగాని అమ్మాయి ఇలా చెయ్యనా అని అంత చిన్న విషయంలో అయినా సరే సలహా అడిగితే నాకు తెలియదు ఆయన మీకు ఎలా తొస్తే అలా చెయ్యండి నేను తప్పుకుంటోంది ఇప్పుడు ఏ విషయంలోనూ తానుగా చొరవ తీసుకుని సాధికారకంగా శాసించడానికి ఇప్పుడు ఆమె వెనుకాడుతోంది మా అమ్మ మన ఊరు ఎప్పుడు పోతామే అని పిల్లలు అడుగుతూ ఉంటారు సుగుణమ్మ పాలిపోయిన ముఖం ఎత్తుకుంటూ ఇది మన ఊరే అంటుంది అయితే మరి ఇక్కడ ఇళ్ళు లేవే మనుషులు లేరే ఎప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఉంటుందే అప్పా ఆ గాలి మూలుగు వింటుంటే భయంగా ఉంటుంది మా అని అంటారు వాళ్ళు వాళ్ళ ప్రశ్నలు ఒక్కొక్కప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయి అమ్మ ఇదివరలా అందంగా తలదొవ్వుకొని పూలు పెట్టుకోదే అలా రొప్పలా వదిలేసుకుంటావే అలా చుట్ట చుట్టుకుంటే బాగుంటుందమ్మా అని ఒకరంటే అసలు ఇక్కడికి పూలు అమ్మడానికి కూడా రావుగా అని ఇంకొకరు సమాధానం చెప్తారు గారు జోక్యం చేసుకుని అప్ప మీరు అవతలికి పోయి ఆడుకోండి అని కసురుకునే వరకు వాళ్ళు ఇలానే పిచ్చి పిశ్న ప్రశ్నలు వేస్తూ పెద్దవాళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు బయటకు పోతే వాళ్ళకి తోచదు భయంగా కూడా ఉంటుంది ముసలితాత రోజు ఇంట్లోనే ఉండిపోతాడు అతని ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలు అతని చుట్టూ చేరి ఆడుకుంటారు అతను లేకపోతే వాళ్ళు గుమ్మం విడిచి బయటికి రారు బయటికి వచ్చిన ఉండి ఉడికి దూరంగా వినవచ్చే పసు జుయ్యమంటూ మూలిగే చెట్లు దూరంగా పచ్చపచ్చగా కనిపించే పంట పొలాలు ముళ్ళ పొదలు కీచురాళ్ల రొదలు పితుకు పితుకు కనిపిస్తాయి ప్రతిరోజు ఉదయం గొర్రెల మందను తోలుకుంటూ కొల్లవాళ్ళు అటు నుంచి ఇంకా పైకి పోతూ ఉంటారు సాయంత్రం కనుచీకటి పడే వేళకి మందని తోలుకుంటూ ఇళ్లకి తిరిగిపోతూ ఉంటారు వాళ్ళు పిల్లల్ని పలకరించిపోతూ ఉంటారు ఆ గొల్లలు వినసొంపుగా మురళి వాయించుకుంటూ పోతూ ఉంటారు సుగుణమ్మ లక్ష్మమ్మగారు పిల్లల్ని దగ్గరగా తీసుకుని ఆ పాట వింటూ కన్నీరు పెట్టుకుంటారు ముసిలి తాత పిల్లల్ని ఎదురుగా కూర్చోపెట్టుకుని తన చరిత్రనంతా కదలకదులుగా వినిపిస్తూ ఉంటాడు తన చెప్పు చేతల్లో ఇద్దరు పనివాళ్ళు హమేషాగా పిల్లల్ని చూడటానికంటూ ఉండే రోజుల్లో తన ఎదుట వాళ్ళు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటుంటే లక్ష్మమ్మగారు ఎడాపెడా నాలుగు వాయించి మూతి మీద వాతలేస్తా అని విరుచుకు పడేవారు ఇప్పుడు తాత ఆ పిల్లల్ని ఎత్తి హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఆవిడ చూసినా ఏమీ అనలేక మనసులోనే బాధపడి సర్దుకుంటున్నారు అతను పిల్లల కోసం అప్పుడప్పుడు పళ్ళు పిల్లలు తెస్తూ ఉంటాడు దగ్గర కూర్చుని వాడి చేత తినిపిస్తూ ఉంటాడు అమ్మాయి వాళ్ళనిటి పిలవ్వే ఎంత చెడ్డ ఇలాంటివి చూడలేనే ఆ పిల్లల్ని ఇలా రమ్మను మంచివాడే అనుకో అయినా అలగా జాతి వాడి దగ్గర వాడి ఒళ్ళో వెళ్ళి కూర్చుని వాడు పెట్టిందంట తింటుంటే పాపం కదుటే రామరామ నేను చూడనే నేను చూడలేనే తల్లి అంటూ కూతురు దగ్గర కొనుకుతూ ఉంటుంది అలా అనకమ్మ అతనే లేకపోతే మనకి ఇక్కడ తిక్కెవరు చెప్పు అతను అంత ఆప్యాయంగా తెచ్చి పెడుతుంటే కాదంటే పాపం కదు అంటుంది సుగుణమ్మ గారు మారు మాట్లాడకుండా ఊరుకుంటారు ముసలి తాత లేనిదే పిల్లలకి సందడి లేదు అతను వాళ్లను కూడా చే వేసుకుని ఆ చుట్టుపక్కలకి షికారుకు తీసుకుపోతూ ఉంటాడు రోజు విడిచి రోజు లక్ష్మమ్మ గారు చేసుకున్న పచ్చడో కూర అతనికి పెడుతూ ఉంటారు బజారు నుంచి కూర నారా అతనే తెచ్చి పెడుతూ ఉంటాడు మధుసూదనం సుభద్రమ్మ గారు వారానికి ఓ మారు వచ్చి చూసిపోతూ ఉంటారు మొత్తం మీద తన మడి ఆచారం దృష్ట్యా ఇక్కడ లక్ష్మమ్మ గారికి చాలా ఇబ్బందిగానే ఉంది సుగుడమ్మ ఈ స్థితిలో పది మంది మధ్య ఉండాల్సిన మనిషి అలా జరిగి ఉంటే ఆమె కొంతలో కొంత కోలుకురి ఉండేది ఇప్పుడు ఈ ఏకాంత వాసంలో ఆమె మరింతగా కృంగిపోయింది పాలిపోయి ఒంటి ఊపిరితో నీరసంగా ఉంటోంది పిల్లల్ని కుండెలకి హత్తుకుని ఏవేవో జ్ఞాపకాలతో రోజుకో మారైన ముఖమంతా చెరువు చేసుకుని వాతావరణాన్ని అత్యంత విషాదపూరితంగా మారుస్తూ ఉంటుంది అలాంటప్పుడు లక్ష్మమ్మగారు పడే బాధ అంతా ఇంత కాదు దిగులుతో ఆమె మనసంతా బరువెక్కిపోతుంది అమ్మ నువ్వు మనసు రాయి చేసుకోవాలి లేకపోతే ఇక్కడ జీవితం నరకంలా అయిపోతుంది కాస్త ఓర్పు పట్టు నా మాట విను అంటూ లక్ష్మమ్మగారు ఇస్తే సుగుణమ్మ దుఃఖానంతా దిగమింగి అలాగే ఒరిగిపోతుంది ఆ పడిపోవటం ఒక్కొక్కప్పుడు గంటల తరబడి స్పృహలోకి రాకుండా ఉండిపోవటం జరుగుతూ ఉంటుంది గారికి కాళ్ళు చేతులు ఆడక కంగారు పడిపోతారు పిల్లలు బావురు మంటారు ఒక్కొక్కప్పుడు తాత ఉంటాడు ఒక్కొక్కప్పుడు ఉండడు ఇక ఆ పరిస్థితుల్లో లక్ష్మమ్మగారికి పిచ్చెక్కినట్టి లోకాన్నంతా దుమ్మెత్తి పోసేస్తుంది పాడు మనుషులు పచ్చగా ఉంటే మీద పడి పొట్ట పగిలేటట్టు తింటారు అది పొట్టబ జీవితంలో మొదటిసారిగా పౌరుషంగా చూస్తూ అనుకుంది బాబురావు మల్లిబాబు బాబు నడుస్తున్నారు దారిలో పుస్తకం పుచ్చుకుని పదిహేను రోజులైంది బాయి పరీక్షలు పెద్ద పుల్లా వచ్చేస్తున్నాయి అన్నాడు బాబీరావు బాబురావు మల్లీ బాబు ఒక విధమైన జాలితో కూడిన అసహ్యం నుంచి కోలుకుంటూ నీకు పరీక్షలు అంటే ఓ లక్ష్యం కూడానా అన్నాడు పచ్చని ఎండ బంగారు పూతలా మెరుస్తూ పాకిపోతోంది బత్తకస్తులు అప్పుడు లేచి ముఖాలు కడుక్కుంటున్నారు హోటల్ సంగీతం దూరంగా వినిపిస్తోంది ఇళ్ల ముందు ఆడవాళ్లు అందంగా ముక్కులు వేసుకుంటున్నారు బాబురావు ఈలపాట ఎత్తుకునేసరికి మల్లీ బాబు తీవ్రంగా ఇదిగో ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటూ మందలించాడు బాబురావు క్షమించు అని ఆపేసి కేవలం చూపులతో తృప్తిపడుతూ మెల్లమెల్లగా అడుగులు వేయసాగాడు బాబురావు నువ్వు అలా అంటావు కానీ ఏ ఖర్చు తప్పుతుంది బాయి కాఫీ తప్పుతుందా సిగరెట్ తప్పుతుందా టిఫిన్ తప్పుతుందా కాస్త వినోదానికి సినిమాలు తప్పుతాయా ఏం తప్పించుకోను అన్నాడు వాటినే పరిమితం చేసుకో మీ నాన్న హఠాత్తుగా వచ్చి పడ్డాడంటే నీ బ్రతుకంటా బయటపడుతుంది మా అయ్యకి ఊళ్ళో తూర్పు ఏదో పడమలేదో తెలిస్తేగా కొంత దూరం పోయిన తర్వాత ఆయన ఎవరో ఎలా చూస్తారు నీకేసి ఆడదానికేసి చూసినట్లు అన్నాడు బాబురావు మల్లిబాబు భుజం గుంజుతూ మల్లిబాబు వెనక చూసి లక్ష్మణరావు గారు అనిపించాడు లక్ష్మణరావు ఆగి మల్లిబాబు సమీపించగానే ఏదో పని మీద వెళుతున్నట్టున్నావు అందుకనే ఆపలేదు అన్నాడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళుతున్నాము ఈ మధ్య మా తోడలుడు పోయాడు సుగుణమ్మ భర్త నీకు కుట్టాను జ్ఞాపకం చేసుకుంటూ విన్నట్టే జ్ఞాపకం అయితే అంతా వెళ్ళిపోయారా అన్నాడు మల్లిబాబు విలాసంగా సిగరెట్టు కాలుస్తూ బాబురావు దూరంగా నిలబడి పోస్ పెట్టి చూస్తున్నాడు మల్లిబాబు బాధగానే అటు చూసి అయితే పాపం మధుసూదనం గారి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందన్నమాట అన్నాడు పెద్ద తిన్నాడు అవన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం గాని నీ చదువు బాగా సాగుతోందా పరీక్షల దగ్గరికి వస్తున్నట్టున్నాయి పర్వాలేదు ఆ భయం నాకు లేదు ఇద్దరు మనసుల్లోనూ ఒక విషయం ఎదురుతున్నా అది తెలియనట్టే మనసుడని ఇద్దరు ప్రయత్నిస్తున్నారు అందుకనే లక్ష్మణరావు అతన్ని పలకరించలేదు కూడాను విడిపోతుంటే మల్లిబాబు ఉండబట్టలేక సాయంత్రం ఇంటికి వస్తాను ఉంటారా అన్నాడు ఉంటాను అని సమాధానం మటుకు వచ్చింది సాయంత్రం మల్లిబాబు వచ్చేసరికి లక్ష్మణరావు ముందు వరండాలో కూర్చుని ఉత్తరం చదువుతున్నాడు రాధ పక్కనే కూర్చుని ఉంది ఉత్తరం సగంలో ఆపి తెరుచుకుని వస్తున్న మల్లిబాబును చూసి రావోయి రా అంటూ ఆహ్వానించాడు రాధ కుర్చీలో నుంచి లేవబోతుంటే మీరు లేవకండి అని వారిస్తూ లోపల నుండి ఒక కుర్చీ తెచ్చుకుని లక్ష్మణరావుకి అభిముఖంగా వేసుకుని కూర్చుంటూ మీరు అలా ఉన్నారే అన్నాడు రాధను ఉద్దేశించి మల్లిబాబు ఆమెకు జ్వరం నీకు చెప్పటం మరిచాను అన్నాడు లక్ష్మణరావు పర్వాలేదు ఇప్పుడు తగ్గింది రెండు అంది రాధ జానక మెవతలకు వచ్చి మల్లిబాబును పలకరించి వెళ్ళిపోయింది ఇంతలో బయట నుంచి ఒక ఆయన మాస్టారు అంటూ లోపలికి వచ్చారు లక్ష్మణరావు లేచి ఆయన కూర్చోమని ఏమిటిలా తయారు దయ దయచేశారు అన్నాడు మీ మాట కాదనలేక అబ్బాయిని మల్లిబాబుకు దగ్గర కుదిర్చాను కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ చాలా దూరం అయిపోయింది అన్నాడు ఆయన కుర్చీలో కూర్చుంటూ లక్ష్మణరావు వెంటనే ఆయన పెద్ద పరీక్షలకు వెళుతున్నారు ఇంకో విద్యార్థితో కలిసి అక్కడ చదువుకుంటున్నారు అయిపోగానే ఈ ప్రాంతాలకు వచ్చేస్తారు కాస్త ఈ పది రోజులు సత్తుకుంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు తొందర పడకండి అన్నాడు ఓహో అలాగా ఆ విషయం నాకు తెలియదుగా మరి అలాగేలండి అని ఆయన మల్లిబాబు వై తిరిగి మీ జీతం రేపు పంపుతానన్నాడు ఆయనే మీ గులాబీ చెట్టు వాడిపోయిందండి వీధిలో నుంచి చూస్తే పువ్వులు అందంగా కనిపిస్తూ ఉండేవి అన్నాడు గులాబీ చెట్టు ఆయన చెప్పినట్టుగానే ఆకురాలి మూడుపారి ఉంది మల్లిబాబు రాధవైపు చూశాడు రోజు నీళ్లు పోస్తూనే ఉన్నాను అంది రాధ మల్లిబాబు ఫక్కుబాన్ని నవ్వేశాడు లక్ష్మణరావు అదేమిటో ఎలా నవ్వుతున్నావు అన్నాడు అర్థం కాక ఆ వచ్చినాన్ని ఇందుకు తన జేబు వైపు చూసుకున్నాడు ఆయన చొక్కా జేబు కింద భాగం చిరిగి అందులో నుంచి ఆయన పొడుంకాయ అను అడుగు భాగం కొద్దిగా తొంగి చూస్తోంది ఆయన సర్దుకుని సిగ్గుపడుతూ చాకలి చింపేసిందండి అన్నాడు మల్లిబాబు పొరపాటు గ్రహించి అయ్యయ్యో క్షమించండి మిమ్మల్ని చూసి నేను నవ్వలేదన్నాడు చేతులు జోడించి నమస్కారం చేస్తూ లక్ష్మణరావు విషయం గ్రహించి లక్ష్మణస్వామి నవ్వులా ఉందే అన్నాడు రాధ నవ్వు అణుచుకుంది ఆ వచ్చినాన్ని నవ్వుకుంటూనే వెళ్ళిపోయారు నవ్వు నాలుగు విధాలా చేటు అసలు మీరు నవ్వటానికి కారణం అంది రాధ ఎందుకో వచ్చింది ఆయన్ని చూసే మీరు నవ్వారు కదూ అన్నాడు లక్ష్మణరావు తప్పు కదండి అందుకు కాదు నేను నవ్వింది నేను రాధ సమాధానానికి నవ్వాను అన్నాడు మల్లబాబు లక్ష్మణరావు పాత అనుభవం ఒకటి చెప్పసాగాడు నేను చదువుకునే రోజుల్లో లెక్చరర్ ఉండేవాడు ఆయన జ్ఞాపకం వస్తున్నారు ఇంటి దగ్గర చమత్కారాలు పట్టీ పట్టి క్లాసులో వినిపిస్తూ ఉండేవాడు పిల్లల విషయం గ్రహించారు నవ్వటం మానేశారు ఆయన విట్టు విసిరి అంతా నిశ్శబ్దంగా ఊరుకునేసరికి ఆయనే పెద్దగా నవ్వుకుని మీరు పసివాళ్ళు అర్థం కాలేదు అనుకునేవారు లోపల లోపల బాధపడేవాడు హృదయపూర్వకంగా నవ్వటం ఆరోగ్యకరమే కానీ అదే పనిగా నవ్వితే అనర్థాలు వస్తాయి అంది రాధ తగాదాలేమిటి కొంపలు మురుగుతాయి ఒకసారి ఒక ఆఫీసులో ఇలాగే జరిగింది జోగినాథం అనే గుమాస్తా ఉండేవాడు ఆయనకి నవ్వు జాస్తి ఆఫీసులో కూర్చుని ఏమిటేమిటో జ్ఞాపకం వచ్చి తనలో తను నవ్వుకుంటూ ఉండేవాడు కొత్తలో మేము లేక ఇబ్బంది పడ్డాము రాను రాను అలవాటైపోయింది ఆ అలవాటు ఆయన మానుకోలేకపోయాడు ఆ నవ్వుకి ఓవేళ పోల చోటు సందర్భం సమయం ఉండేవి కాదు ఓనాడు పెద్ద ఆఫీసర్ సెక్షన్లోకి వచ్చి కూర్చుని ఏవో పేపర్లు చూసుకుంటున్నాడు జోగినాథం ఆయన వచ్చిన సంగతి ఆయన తనకి చాలా దగ్గరలో ఉన్న సంగతి గమనించలేదు పాపం అతని గొడవలో అతను ఉండిపోయాడు ఉన్నట్టుండి ఫక్కుమని నవ్వేశాడు ఆఫీసర్ గారికి జారుడు ముడి వెనకాల తలపాగాల నుంచి మెడ మీదకి వేలాడుతూ ఉంటుంది అప్పుడే ఆయన తలపాగా తీసి ముడి జారిపోతుంటే ఓసారి చుట్టు విప్పుకుని మళ్ళీ ముడి వేసుకుని తలపాగా పెట్టుకుంటున్నాడు అతను నవ్వటంతో ఆయన పగ్గున మండిపోయాడు పని బాగుండలేదని వంకపెట్టి ఛార్జెస్ పెట్టి ఉద్యోగంలో పైకి పోయే అవకాశాలు లేకుండా చేశాడు పాపం ప్రమోషన్ ఆగిపోయింది ఈ మధ్య క్యాజువల్ ప్రమోషన్ వచ్చింది అతని తోటి వాళ్ళంతా అతని మీద ఆఫీసర్లుగా వచ్చారు అసలు నవ్వటానికి కారణం ఏమిటంటే చెప్పింది ఇది ఆ ఉదయమే వాడింటికి ఓ స్థూలకాయరాలు చుట్టం చూపుగా వచ్చిందట ఆవిడ అరటిపండు తిని ఆ తొక్క కొమ్మంలో పడేసి ఎక్కడో ఉన్న కోడలను తిట్టుకుంటూ మీద అడిగేసి జర్రుమని జారి బావి దగ్గరికి వెళ్ళి పడిందట ఆ దెబ్బతో ఆ పూట పోదాం అనుకున్న మనిషి నడువు అంతా వాచిపోయి మంచాన్ని పడి మూలుగుతోందట ఆ దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలిందట అందుకు నవ్వేశా ఏమైతేనే ఆ నవ్వు అతని కొంప ముంచింది బాబు ముందుకు లేచి అయితే నేను ఒక పొరపాటు చేశానన్నమాట అన్నాడు ఉత్తరంలో విశేషాలు చెప్పలేదు అంది రాధ లక్ష్మణరావు జేబులో నుంచి ఉత్తరం తీసి రాతికిస్తూ డబ్బు మంచినీళ్ళ ఖర్చైపోతుందంటూ రాశాడు ఏం చేస్తాం కలిసి ఉంటే ఇంత ఖర్చు ఉండదు సంఘం కలిసి ఉండటానికి ఒప్పుకోదు పోయి ఆవిడ గుండెడు బాదుకుంటుంటే ఆ పుండు మీద కారం చల్లుతుంది ఊరికి దూరంగా పెట్టేసింది మూడు మాసాలు పాప పరిహారం చెల్లించుకోవంది పోనీ సెలవు పెట్టమని రాశాను సెలవు లేదుట ఇదే పరిస్థితి హోటల్ దీపాలు తేదీప్యమానంగా వెలుగుతున్నాయి సినిమా జనం ఎక్కువయ్యారు సాయంత్రం వీధులన్నీ సందడిగానే ఉన్నాయి లోపలికి వెళ్లబోతుంటే బాబురావు ఎదురొచ్చి నీకోసమే చూస్తున్నాను మిత్రమా అర్జెంటుగా ఓ పాతిక రూపాయలు కావలసి వచ్చాయి నీ దగ్గర ఉంటే సత్తుబాయి నేను మళ్ళీ ఇచ్చేస్తాను నువ్వు కాదంటే వీల్లేదు అంటూ రొక్కించసాగాడు నా దగ్గర చిల్లర దమ్మిడీ లేదని ఖచ్చితంగా చెప్పేశాడు మల్లిబాబు అలా అంటే పనికిరాదు పోని ఎంత ఉంటే అంత ఇవ్వు కావలిస్తే రేపిస్తాను ఇవాళ మటుకు వీలు పడదు ఇవాళే కావాలి బ్రదర్ నా మాట ఆలకించు ఇవి చేతులు కావనుకో అంటూ బాబురావు ప్రాధాయపడుతుంటే మల్లిబాబు అనుమానంగా విషయం ఏమిటో చెప్పు అన్నాడు తర్వాత చెప్తానుగా బాబురావు భూమి మీద నిలబట్టం లేదు ఎంత ప్రాధాయపడినా మల్లిబాబు వద్ద నుంచి ఒక కాని రాబట్టలేక చివరికి నువ్వు ఇలా నిరాశ చేస్తావని అనుకోలేదు అని ముఖం మీద చెమట ఒత్తుకుంటూ జనంలో కలిసిపోయాడు మల్లిబాబు అలా చూస్తూ నిలబడిపోయాడు హోటల్ ప్రపరేటర్ నన్ను అడిగాడు సార్ నేను ఎలా ఇస్తును ఈ మనిషి సంగతి నాకు తెలియదా అన్నాడు ఎన్నడూ బాబూరావుని చూడని ఒక విచిత్ర స్థితిలో ఈనాడు మల్లిబాబును చూశాడు అతని ముఖం పాలిపోయి ఉంది మల్లిబాబు చూశాడు అతని ముఖం పారిపోయి ఉంది బట్టలు మాసి ఉన్నాయి చుట్టూ రేగి ఉంది మనిషి ఆందోళనగా ఉన్నట్లు దేనికో త్వరపడుతున్నాడు భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు మల్లిబాబు ముందు కూర్చుని జీవితం అనుభవించటమంటే ఇదే కాబోలు అనుకున్నాడు సాయంత్రం మసకమసగ్గా ఉంది బయట వాతావరణంతో పాటు కిటికీ వారగా కూర్చుని చదువుకుంటున్న మల్లిబాబు మనసులో కూడా అదో రకం అనుభూతి చెందసాగాడు బాబూరావు ఆనాడు ఎక్కడికి పోయాడో గానీ రెండు రోజుల నుంచి రూముకి రావటం మానేశాడు కాలేజీ కూడా రావటం లేదు అతడి తాలూకు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కట్టుబట్టలతో అతను ఏ చిక్కు వ్యవహారాల్లో మునిగిపోయాడో మళ్లీ బాబు ఊహించలేకపోయాడు బాబురావు ఎక్కడెక్కడికైతే మామూలుగా వెళ్తూ ఉంటాడో ఆ ప్రదేశాలన్నీ గాలించేశాడు తెలుసున్న వాళ్ళందరినీ అడిగాడు కానీ బాబురావు అంతు చిక్కలేదు ఆ సాయంత్రమే ఒక వార్త విన్నాడు ఒక మిత్రుడు ఆ విషయం చెప్పాడు బాబురావు రైల్వే స్టేషన్లో కనిపించాడని ఆ తర్వాత బండి ఎక్కటం కూడా తను చూశానని చెప్పాడు అది మద్రాసు పోయే బండి అని కూడా అతనే చెప్పాడు అయితే అతను డబ్బు కోసం తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటాడని మల్లిబాబు ఊహించాడు పుస్తకం చదువుకుంటుంటే మెట్ల మీద అలుగుడయి వెంటనే తలుపు తడుతున్న చప్పుడు కూడా వినిపించి మల్లిబాబు లేచి తలుపు తీశాడు నిప్పులు కక్కుతున్న చూపులతో ఆరుగురు త్రుడకాయలు చేతిలో తిలువెత్తు కర్రలతో లోపలికి ప్రవేశిస్తూ బాబురావని ఓ కుర్రవాడు ఉండేది ఇక్కడేనా అన్నారు మీరెవరు అన్నాడు మల్లిబాబు అయోమయంగా చూస్తూ మా సంగతి తర్వాత చెప్తాం ముందు ఆయన సంగతి చెప్పండి అన్నాడు ఒక ఆయన ముందుకు వస్తూ మల్లిబాబు వాళ్ళని లోపలికి రమ్మనమని కూర్చోపెట్టి విషయమంతా చెప్పాడు అయితే వారి స్వగ్రామం అన్నాడొకాయన వారిది నిడదబోలు వేళ ఇల్లు కూడా స్టేషన్ దగ్గరే ముఖం ఎత్తి తిరిగే పనిచేశాడా కొంప కొల్చి మరిపోతేను కనబడాలి కానీ నెత్తురు దాహం తాగము ఆయన ఆవేశంగా నేల మీద పొన్ను కర్ర టక్కు టక్కుమని ధ్వరింపజేస్తూ మల్లిబాబు ఉత్కంఠతో అసలు విషయం ఏమిటండి అన్నాడు ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చి నిలువునా దాని ముంచి పోయాడు మల్లిబాబు నిర్విణుడై క్షణం పోయిన తర్వాత ఆ పిల్లకి ఎంత వయసు ఉంటుంది అని అడిగాడు పంతొమ్మిదేళ్లు ఉంటాయండి అయితే ఈ పొరపాటులో అతనికి ఎంత బాధ్యత ఉన్నదో ఆమెకే అంతే బాధ్యత ఉన్నది బాధ్యత ఎవరిది అని చర్చించడానికి కాదండి ఇక్కడికి వచ్చింది బాధ్యత ఎవరిదైనా పర్యవసానం అనుభవించేది ఆమె అందుకని వ్యవహారం ఎలా అయినా సుఖాంతం చేద్దామనే వచ్చాము మల్లిబాబు ఒక కార్డు మీద తన అడ్రస్ రాసిచ్చి బాబురావు దొరికితే ఏమైంది నాకు రాయండి మీరైతే నేను మీకు సహాయం చేయగలను అన్నాడు వాళ్ళు లాచి వెళ్ళి వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే హింసకి పూనుకోకండి మంచి మాటల మీదే కార్యం సానుకూల పరుచుకోవాలి అని హితవు పలికాడు మల్లిబాబు రెండు రోజుల క్రితమే ఏదో జరిగి ఉంటుందని ఊహించకపోలేదు అతడిలో అవినీతి ఇంతటి ఉన్నత స్థాయికి పెరిగిపోయిందని అతను అనుకోలేకపోయాడు బహుశా డబ్బు కోసం తండ్రి వద్దకు వెళ్ళి ఉంటాడేమో అనుకున్నాడు ఈనాటి కుర్రవాళ్ళు ఇలా సాలోచన లేకుండా ఇలాంటి విపత్కరమైన ప్రాణాంతకరమైన సమస్యల్ని క్షణికోద్రేకంతో సృష్టించుకుంటున్నారు ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏం కావాలి ఏ బలహీనతలు వీళ్ళని ఇలా అధోగతికి ఈడుస్తున్నాయి అదంతా ప్రేమ అని మురిసిపోయేవాడు ఎందుకు పారిపోవాలి ఏదో స్ఫురించి డ్రాయర్లో ఒక కార్డు తీసి టెడదవోలు బాబురావు తండ్రి పేరు ఉత్తరం రాశాడు అందులో జరిగిందేమీ రాయలేదు బాబురావు వస్తే మటుకు అతను అక్కడి నుంచి కథల్ని బొద్దని రాశాడు అతనిలో ఆ పూట ఏ పని చేస్తున్నా ఈ విషయమే గుర్తుకు రాసాగింది కాలేజీలో పుస్తకం ముందు పెట్టుకుని లెక్చరర్కి ఎదురు ఎదురుకుండా కూర్చుని ఉన్న అతని మనసు అక్కడ లేదు అది పూర్తిగా ఆ రోజు తన తను విన్న విషాదపూరితమైన ఉదంతతో నిండిపోయి ఉంది పక్క విద్యార్థి పేజీ తిప్పి వినటం లేదా అని హెచ్చరించాడు మల్లిబాబు తెప్పరిల్లి పుస్తకం మీదకు దృష్టి మళ్లించాడు వెనక పెంచీలలో కుర్రవాడు గుసలు పోతున్నారు ఉపన్యాసకులు పాటమాపి వాడిని ఉమారి హెచ్చరించి తిరిగి తన అనర్గలమైన దూరంలో పడిపోయాడు మల్లిబాబు తన కొద్ది దూరంలో ఆడవారుగా కూర్చుని ఉన్న ఆడపిల్లలను చూస్తూ తెలియకుండానే చెమ్మగిలిన నయనాలను పుస్తకం చాటు చేసుకుని తుడుచుకున్నాడు మనసు పొత్తిగా వికలమై ఉంది ఎంత కాదనుకున్నా ఒక అభాగిని అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఆ సాయంత్రం తాతకు కుటుంబం జ్ఞాపకం వచ్చింది అక్కడికి వెళ్ళి చాలా కాలమైంది ఆ కుటుంబం ఒక పద్ధతి కుదురుకుందో లేక అస్తవ్యస్తంగా ఉందో అతను వెళ్లేసరికి తాత మనవల్ని చుట్టూతా పెట్టుకుని పొగాకు చుట్టుకుంటూ వాళ్లతో కబురు చెప్తున్నాడు మల్లిబాబును చూసి చప్పులు లేచి నమస్కారం బాబు అంటూ చేతులు జోడించాడు లోపలికి వెళ్ళి చింకి చేప ఒకటి తెచ్చి మడతలు వేసి కూర్చోండి బాబు కులసగా ఉన్నారా అన్నాడు మల్లిబాబు తలూపుతోనే చాలా కాలమైంది చూసిపోదామని వచ్చాను అన్నాడు మొగలో దీపం వెలిగింది బ్రతకాలిగా బాబు ఏదో చేయకపోతే ఎలా కుదురుతుంది ఆడబిట్టే నాలుగు రాళ్ళు తెచ్చి పడేస్తోంది నేను కూడా వెళ్ళి కాస్త సహాయం చేస్తున్నాను అలాగే గడిచిపోతోంది అన్నాడు ముసిలి తాత మీ అల్లుడి సంగతి ఏమైనా తెలిసిందా తాత వచ్చాడు బాబు అదో పెద్దగాథ ఈ మధ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకుపోతాను అన్నాడు ఇంకెక్కడ పెళ్ళాం నీ ఉసురు పోసుకుని పోయింది అని చెప్తే దొంగ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ నాటకమాడాడు నేను నిజమే అనుకుని నమ్మాను ఓదార్చాను అంత కోపం చల్లార్చుకున్నాను నాలుగు రోజులు కూడా కూరా నారాజ్ సొంత డబ్బుతో తెచ్చి పడేశాను పిల్లలకి నాలుగు బట్టలు కుట్టించాడు కూర నారాజ్ సొంత డబ్బుతో తెచ్చి పడేశాడు పోని ఆ పిల్లలకైనా ఆధారం దొరికిందని సంతోషించాను ఓనాడు రాత్రి నిజం బయటపడింది అర్ధరాత్రి నిద్ర పట్టకాల మంచం మీద పడుకునే ఉన్నాను ఈ అల్లుడు లేచి పెట్టెలు గాలించడం మొదలుపెట్టాడు నేను అనుమానించాను వాడు ఓ పెట్టెలో ఇంచి అనుమానిస్తున్న వస్తువు తీసి బొట్లో తోపుకోపోతుంటే అల్లరి చేసి పట్టుకున్నాను పెళ్ళాం కంటి కింద పారేసి పళ్ళాం కంటే కింద పారేసి అదే పరుగు పుచ్చుకున్నాడు ఆ విధవ ఇంతకు చేరాడని అప్పుడు గ్రహించాను ఏడ్చాను నా బిడ్డ చిన్నతనంలో నేను చేయించిన బంగారం కంటే అదొక్కటే మిగిలింది అది కాజేయాలని వాడు నాటకం ఆడాడు పిల్లలు అదృష్టవంతుడు బాబు ఇంకా నయం ఈ పిల్లల్ని తీసుకుని ఏ అడవిలో నన్ను వదిలిపెడితే ఏమైపోయేవారు ఆ జరిగిపోయిందంతా కళ్ల ముందు మెదిలింది కాపోలు ముసలి తాత కళ్ళు తుడుచుకున్నాడు లోపల దీపం వెలిగింది మల్లిబాబుని వీధి దీపం సగంగా పంచుకుంటోంది తాత మనవల్లో ఒకడు మల్లిబాబు పక్కన వచ్చి కూర్చుని అతని జేబులోని పెన్ను వైపు విచిత్రంగా చూడసాగాడు